నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో వినాయక చవితి వచ్చింది అంటే మన భారతదేశంలో అండ్ అందులోన మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ అండ్ మిగిలిన బాలాపూర్ గణేష్ ఇవన్నీ ఎంత ఫేమస్ మన అందరికీ తెలిసిందే. అయితే మహారాష్ట్ర వైపు తీసుకున్నా లేకపోతే ఇండియా వైపు తీసుకున్నా లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకున్నా కూడా సో మహారాష్ట్రకి ఒక పేరుందన్నమాట, గణేష్ చవితి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అనేసి. సో అందులో భాగంగా ఏదైతే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారో అందులో బాలీవుడ్ వాళ్ళు ఏదైతే సెలబ్రేషన్స్ చేస్తారో దానికి ఇంకొక గొప్ప మైలేజ్ ఉందన్నమాట అక్కడ. సో అసలు అంటే అక్కడ పెపరజీ ఇలాంటివన్నీ, పేస్త్రీ కల్చర్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ కాబట్టి అక్కడ ప్రతిదీ సోషల్ మీడియాకి ఎక్కుతుంటుంది. అండ్ అందులో ఉన్న బాలీవుడ్కి సంబంధించిన న్యూస్ ఏదైనా వచ్చింది అంటే అది హాట్ టాపిక్గా అయితే మారుతానే ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. సో వినాయక చవితి గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఇందులో బాలీవుడ్ని ఎందుకు యాడ్ చేశారా అనేసి అనుకుంటే ఒక్క నిమిషం, ఎందుకంటే బాలీవుడ్కి సంబంధించిన ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసే పూజలకి మిగిలిన యాక్టర్స్ని వాళ్ళని పిలవటము అండ్ వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనానికి చాలా గ్రాండ్గా అక్కడ నుంచి తీసుకెళ్తూ సో బాంబే బీచ్కి తీసుకెళ్ళి అక్కడ వినాయకుని నిమజ్జనం చేయడం ఇలాంటి ప్రతీది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో భాగంగా సారా అలీ ఖాన్, ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ కూతురు ఉందో సారా అలీ ఖాన్, సో ఆమెని కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ టార్గెట్ చేస్తారనమాట. సారా అలీ ఖాన్ తల్లి హిందూ అండ్ తండ్రి ముస్లిం. సో వాళ్ళకి పుట్టిన అమ్మాయి సారా అలీ ఖాన్ సోహా అలీ ఖాన్ సిస్టర్ కాకపోతే సారా అలీ ఖాన్ అనమాట. అంటే సోహా అలీ ఖాన్ కూడా పటౌడీ అండ్ ఇటు హిందూ అమ్మాయికి పుట్టిన అమ్మాయే. సో హిందూ ఆమెకి పుట్టిన అమ్మాయే. సో అయితే ఇప్పుడు సారా అలీ ఖాన్ ఏవైతే పూజలు చేస్తుందో అంటే తను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినా కూడా, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పుట్టినా కూడా తను హిందూయిజాన్ని చాలా ఫాలో అవుతూ ఉంటుంది. సో అందులో భాగంగా బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళడము, అయోధ్యకి వెళ్ళడము అండ్ ప్రతి ఇయర్ ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేయడము వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తుంటుందన్నమాట. తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టెంపుల్స్ గురించి, అక్కడ చరిత్ర అండ్ అక్కడ ఏదైతే మాలాధారణ ఉంటుందో సో అవన్నీ వేసుకొని అండ్ నుదుటన బొట్టు పెట్టుకొని అండ్ ఏదైతే షైవైట్స్ పెట్టుకుంటారో సో శైవ బొట్టు అలాంటి పెద్ద నామాన్ని ధరించి కూడా ఆమె చాలా ఫోటోలు పెట్టింది. అయితే దానిపైన కూడా సోషల్ మీడియాలో ఈ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అంటే చాలా కోప్పడ్డారు అనుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ ఓన్లీ సారా అలీ ఖానే కాదు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అంటే ఈ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో అయితే ఎక్కడ కూడా అంటే తాను వినాయక చవితిని సెలబ్రేట్ చేస్తున్నాను అన్నట్టు అంత గ్రాండ్గా చెప్పలేదన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే షారుఖ్ ఖాన్ తన ఇంట్లో వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వినాయక చవితి ఎలా అంటే వినాయకుడిని మేము ఎలా తీసుకెళ్తున్నాము, ఎలా దాన్ని నిమజ్జనం చేస్తాము అన్నది, సో ఇవన్నీ పోస్టులు చేసేవాడు అనమాట. ఈసారి కాస్త ఈ ఎవరైతే ఇస్లామిక్ రాడికల్స్ ఉన్నారో వాళ్ళ భయం కాస్త ఎక్కువైపోయింది కాబట్టి భయపడినట్టున్నాడు మన బాద్షా, మన కింగ్. సో అందుకోసం కాస్త కామ్గా ఉన్నాడు, ఒక ఫోటో పెట్టి వదిలేసిండు. కాకపోతే ఏదైతే సల్మాన్ ఖాన్ అండ్ సారా అలీ ఖాన్, మిగిలిన వరుణ్ ధావన్, సో వీళ్ళందరూ పెట్టే పోస్టులు అండ్ చాలామంది ముస్లిం సెలబ్రిటీస్ ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ బాలీవుడ్లో ఉండి అక్కడ పెట్టే ఫోటోలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా మొన్న సోనాక్షి సిన్హా కూడా ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ ముస్లిం అబ్బాయితో కలిసి వినాయకునికి హారతి ఇచ్చే ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. దాని తర్వాత చాలామంది సోనాక్షి అయితే హిందువు, మరి నీకేం రోగం పుట్టింది, అంటే నువ్వు ముస్లింవి కదా, సో నువ్వు వాళ్ళ నుంచి భయపడు, సో ఇలాంటివన్నీ చెయ్యకు అనేసి ఎవరైతే సదరు సోనాక్షి సిన్హా భర్త ఉన్నాడో సో అతన్ని తిట్టుకొని రావడం జరిగింది. అంటే ఖయామత్ కదీన్ అంటే లాస్ట్ అంతిమ రోజులు ఏవైతే వస్తాయో అప్పుడు మాత్రం మీరు ప్రతిదానికి మీరు ప్రతి లెక్కకి ఒక ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది, సో అప్పుడు మాత్రం మీరు ఓడిపోతారు అండ్ మీరు చచ్చిపోతారు అప్పుడు అనేసి ఒక భయానక వాతావరణం అయితే సోషల్ మీడియాలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సారా అలీ ఖాన్ అయితే ఆమెని కుతియా అనేసి, కుతియా అంటే ఆడకుక్క అని, సో షిర్క్ చేస్తున్నావు అని, షిర్క్ అంటే పాపం చేస్తున్నావు అని, నువ్వు కాఫీర్వి అని అంటే నువ్వు కాఫీర్, సో ఇలాంటివన్నీ నువ్వు చేస్తున్నావు, నువ్వు ముస్లింవి కాదు, నీ అయ్య ముస్లిము,
కానీ నీ పేరు హిందూ ముస్లిం పేరు పెట్టుకున్నా కూడా నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు, నీకు పాపం తగులుద్ది అనేసి అయితే పాపం సారా అలీ ఖాన్ని కూడా ఇక్కడ టార్గెట్ చేయడం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ప్రతిసారి సారా అలీ ఖాన్ మాత్రం ఇక్కడ ఎక్కువగా టార్గెట్ అవుతుందన్నమాట. సో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఈ మిగిలిన ఎవరైతే ఖాన్స్ ఉన్నారో, ఆమిర్ ఖాన్ కూడా వాళ్ళ మిస్సెస్తో కలిసి ఇలాంటి పూజలు ఇవన్నీ పర్ఫామ్ చేశాడు. సో ఆమిర్ ఖాన్ కూడా ఇవన్నీ తప్పలేదు. కాకపోతే సారా అలీ ఖాన్ వచ్చేసి ఇక్కడ అమ్మాయి, ఒక అమ్మాయిని ఎలా సంబోధించాలి, అమ్మాయిని అలా అనకూడదు కదా, అంటే ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీ. అండ్ సెక్యులర్ భారతదేశం అనేసి మీరు ఏదైతే సెక్యులర్ లాజిక్స్ చెప్తారో ఆ లాజిక్స్ అన్నీ కూడా ఇక్కడ మాత్రం మనకు కనిపించట్లేదు. ఇక్కడ కనిపించకుండా వీటిని పక్కన పెట్టేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ముస్లిం సెలబ్రిటీస్ హిందూకి సంబంధించిన పూజలు ఏమైనా చేస్తే ఈ సెక్యులర్ లాజిక్ వర్తించదు. అదే హిందూ సెలబ్రిటీస్ అంటే అమితాబ్ బచ్చన్ కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, ఇంకెవరైనా బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, టాలీవుడ్ స్టార్స్ కావచ్చు, వాళ్ళందరూ ఏదైనా దర్గాకు వెళ్ళినా కూడా, రాజస్థాన్లో ఏదో దర్గా ఉంది కదా అది, లేకపోతే బాంబేలో ఉన్న దర్గా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ పూజల్ని వాళ్ళు అంటే వాళ్ళ ప్రేయర్స్ని వాళ్ళు ఈ హిందూ సెలబ్రిటీస్ పర్ఫామ్ చేస్తే దాన్ని సెక్యులరిజానికి సింబల్గా, అంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలా సెక్యులరిజాన్ని చూపిస్తారు అనేసి అయితే చాలా వెబ్సైట్స్ అండ్ చాలా ఈ సోషల్ మీడియా ఇదంతా మారుమోగిపోతుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం సారా అలీ ఖాన్ని తిట్టేటప్పుడు మాత్రము సో ఇలా తిట్టకూడదు అనేసి ఏ ఒక్క వెబ్సైట్ దీన్ని ఖండించదు. ఏదైతే సెక్యులర్ లాజిక్ అక్కడ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ అండ్ మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీస్, కరీనా కపూర్ వాళ్ళకు వర్తిస్తుందో అది ఇక్కడ వర్తించదన్నమాట. ఇక్కడ మాత్రం సెక్యులర్ లాజిక్ అసలు కనిపించదు. ఇలాంటి సోషల్ మీడియా యుగంలో మనం ఉన్నాము. అంటే ఇస్లామిక్ రాడికల్స్ టోటల్లీ అంటే హిందూకు సంబంధించిన ఎవరైనా పూజలు చేసినా ఇస్లామిస్టులు అండ్ ఈ ముస్లిం సెలబ్రిటీస్ ఎవరైనా పూజ చేసినా వాళ్ళని తిట్టడము, వాళ్ళని భయపెట్టడము, వాళ్ళని ఇలాంటి వల్గర్ ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళని కట్టడి చేయడము ఇదంతా అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే షారూఖ్ ఖాన్ ఈసారి మాత్రం కాస్త వెనకడుగు వేసి తన పోస్టులు మాత్రం ఎక్కువగా చేయలేదు. కానీ సారా అలీ ఖాన్ ఎప్పటికప్పుడు తన హిందూ దేవుళ్ళ గురించి వీటి గురించి మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి, సో ఖాన్ అనే పేరు పెట్టుకున్నావు నువ్వు, సారా అనే పేరు పెట్టుకున్నావు, ఇస్లామిక్ పద్ధతి ప్రకారం నువ్వు ఉండాలి, బుర్ఖా వేసుకోవాలనేసి ఇవన్నీ మాట్లాడడం అయితే జరుగుతుంది. సో దీనిపైన మీరేమంటారు, సెక్యులర్ లాజిక్ వచ్చేసి కేవలం హిందూ సెలబ్రిటీస్కి మాత్రమే ఉంటుందా, లేకపోతే ముస్లిం సెలబ్రిటీస్ ఎవరైతే హిందూయిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా జస్ట్ రెస్పెక్ట్ చేస్తూ పూజలు చేసే వాళ్లకు వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.